వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నేటి తరానికి ఆధ్యాత్మిక సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేలా సుందరకాండ ప్రవచనం నిర్వహించడం అభినందనీయమని వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. స్థానిక నాజరుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో హనుమాన్ ఉపాసకులు అప్పికట్ల వెంకటేశ్వరరావు సిద్ధాంతిచే హనుమాన్ చాలీస పారాయణం వారం రోజుల పాటు నిర్వహించారు. ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ నేటి యువత ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని అందుకు కృషి చేస్తున్న ఆలయ కమిటీని ఆయన అభినందించారు. అనంతరం సిద్ధాంతిని శాల్వా పూలమాలలతో ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత 9 రోజుల నుంచి ప్రముఖ సిద్ధాంతి హనుమాన్ ఉపాసకులు అప్పికట్ల వెంకటేశ్వరరావు గారి గురువుగారి చేత మనం సుందరకాండ ప్రవచన మహాయజ్ఞాన్ని జరుపుకున్నాం. ఈరోజు 9వ రోజుతో ఈ కార్యక్రమం పరిసమాప్తం అయినది. ఈ కార్యక్రమం అనంతరం గురువుగారికి మనం చిరు సత్కార కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాం. జనవరి 13వ తారీఖు ముక్కోటి ఏకాదశి రోజు ప్రత్యేకంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం జరుగును. అలాగే ఏప్రిల్ మాసంలో స్వామివారి జయంతి, చందనోత్సవం, మేలో స్వామివారి కళ్యాణం ఈ దేవస్థానంలో నిర్వహించబడింది. ఇది ఏదో జన్మజన్మల రుణమేమో అనుకుంటూ ఉన్నాను. అయితే మామిడి చెట్టుకి తీయని కాయలు కాసే శక్తి ఉన్నా దానికి ఇలాంటి మహానుభావులు బాగు చేసి నీరు పోస్తే అది ఎంతో కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, చావస్ గ్రాండ్ అధినేత యదుకృష్ణ, శంకర్ సతీష్, కోటిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర భట్రాజుల సంఘం ఫెడరేషన్ సాధనకర్త దివంగత తంగేళ్ల శేషంరాజు 4వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు కేసిన శంకర్రావు మాట్లాడుతూ దివంగత తంగేళ్ల శేషంరాజు పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని మా అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. తన స్వంత నిధులతో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారన్నారు. అంతేగాక బీసీల అభ్యున్నతి కొరకు ఆనాటి ప్రధాని పివి నరసింహారావు, దేవ్గౌడ్, ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, ఎన్టీ రామారావులతో కలిసి అణగారిన వర్గాల కోసం కృషి చేశారని అన్నారు. మరి ఈరోజు సేవారత్న తంగళం శేషవరాజు గారి 4వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈ రోజున బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏది ఏమైనా తంగిళం శేషవరాజు గారు చిన్నతనంలోనే పల్నాడు ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం
प्राप्त वी अचल इदी सामजन व्यक्ति तंगेलं शेषवराज गारु मालांटि व्यक्तुलनु कूडा बीसी संघाल्लो ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా మరి వారికే దక్కిందనేది మనం చెప్పాలి తప్పనిసరిగా। ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బట్రాజు సంఘం అధ్యక్షులు కూరపాటి రామరాజు మాట్లాడుతూ బట్రాజుల జాతికి ఫెడరేషన్ సాధించి బట్రాజుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అన్నారు। బట్రా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తర్వాత రాజుల కాలంలో అందరూ కూడా శ్రీ తంగల శేషంరాజు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ मरి ఆయన మా బట్రాజ్ కమ్యూనిటీకి ఇంత ముందు బట్రాజులు అంటే తెలియని రోజుల్లో కూడా తంగల శేషంరాజు గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పివి నరసింహారావు గారిని పెద్ద పెద్ద మినిస్టర్లు కావచ్చు అందర్ని కలుసుకుంటూ మా కమ్యూనిటీ ఇలా ఉంది మా కమ్యూనిటీకి డెవలప్ కావాలి అలాగే బీసీ సంఘాలు డెవలప్ కావాలి అని ఒక కమ్యూనిటీ కాకుండా బీసీ సంఘాలందరూ కూడా इल्ली आ बीसी संघाल कोसम वाला कृषि कोसम आयन एंतो चेसिन व्यक्ति। కార్యక్రమంలో తెనాలి పట్టణ బట్రాజు సంఘం అధ్యక్షులు సిహెచ్ సత్యనారాయణరాజు కార్యదర్శి కూరపాటి ఆంజనేయరాజు సీతారామరాజు కోశాధికారి కేవీఎస్ఎస్ ఆంజనేయరాజు గంగరాజు రఘునాథీశ్వరరాజు సైదంరాజు శ్రీమతి సుందరమ్మ రమాదేవి విజయలక్ష్మి అన్నపూర్ణ శివకుమారి అంజనేయదేవి తైతర్లు పాల్గొన్నారు। పేదలకు అండదండలు అందించే విషయంలో ఏమాత్రం రాజీ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు। కోవిడ్ సమయంలో ప్రభుత్వ రాబడి తగ్గిన ప్రజలకు ఏది ఆపేది లేదని చెప్పారు। అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు। అర్హత ఉండి మిగిలిపోయిన సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వారి ఖాతాల్లో నగదు జమ చేశామని సీఎం జగన్ తెలిపారు। తాడేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి నగదును విడుదల చేశారు। తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బొత్స సత్యనారాయణ ధర్మన కృష్ణదాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు। కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు। అర్హత ఉన్న ఏదైనా కారణంతో వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందని 9,30,809 మంది ఖాతాల్లో 703 కోట్లను జమ చేస్తున్నట్లు వివరించారు। గతంలో పథకాల కోసం ప్రజలు ఎదురు చూసేవారని ఇప్పుడు లబ్ధిదారుల్ని పథకాలు వెతుక్కుంటూ వస్తున్నాయని అన్నారు। సోషల్ ఆడిట్ ద్వారా ఎక్కడ అవినీతికి తావలేకుండా పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తున్నట్లు చెప్పారు। దాదాపుగా 703 కోట్ల రూపాయలు నేడు నేరుగా బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి జమ కాబడతా ఉంది। గతంలో సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసే పరిస్థితి గతంలో ఉంటే ఈ రోజు సంక్షేమ పథకాలే పేదలను వెతుక్కుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొట్టి మరీ అందజేసే కార్యక్రమం ఈ రోజు మనందరి ప్రభుత్వంలో జరుగుతా ఉంది। ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది। అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందరికీ కూడా దక్కుతాయి అన్న సంకేతం ఇచ్చేట్టుగా ప్రతి అడుగు కూడా వేయడం జరిగింది। చంద్రబాబు ఎజెండానే బీజేపీ నేతలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని మంత్రి పేర్నాని దుయ్యబట్టారు। అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎందుకు ఆగ్రహం ఉంటుందని మంత్రి పేర్నాని ప్రశ్నించారు। తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్నాని మీడియాతో మాట్లాడారు। బీజేపీకి పెట్రోల్ ధరల పెంపుపై మాట్లాడే దమ్ము ఉందా అని నిలదీశారు। పెరిగిన నిత్యావసర ధరలపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు। ఓట్ల రాజకీయాన్ని బీజేపీ మానుకోవాలని సూచించారు। భారతీయ జనతా పార్టీలో కొత్తగా వైష్ణవ మతం పుచ్చుకున్నటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్లస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు। ఈ భారతదేశంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశానికి పెరిగిపోతున్నాయి కదా, దానికి బాధపడండి। ఇవాళ జరుగుతుంది కదా తంతు, ఆ తంతులో డీజిల్ రేట్లు ఏ సంవత్సరంలో ఎంత ఉన్నాయి? పెట్రోల్ డీజిల్ మీరు వాడలేదా? నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి కదా, దానికి బాధలేదా? వాటి గురించి బాధలేదు వాడరా మీరు? సరుకుల రేట్లు నియంత్రణ, నిత్యావసర సరుకుల రేట్లు నియంత్రణలో ఉంటాకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత చేయరా?
గుంటూరు రూరల్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నేటి నుండి స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఈ మేరకు పోలీస్ పారాగ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సమాజంలో ఆదర్శవంతమైన సేవలు అందించడంలో పోలీసులు ముందంజలో ఉంటారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఈ మేరకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం నిర్వహించిన రూరల్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడా పథకాలను ఆవిష్కరించి స్పోర్ట్స్ మీట్ కి శ్రీకారం చుట్టిన హోంమంత్రి కబడ్డీ గేమ్ కూడా ప్రారంభించి స్వయంగా ఆటను తిలకించారు. ఈ కార్యక్రమంలో జట్టు చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా, రూరల్ ఎస్పీ శ్రీ గుణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి హోంమంత్రి సుచరిత మాట్లాడారు. స్పోర్ట్స్ మీట్ నిర్వహణతో గుంటూరు రూరల్ పోలీసులు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. పోలీసు ఉద్యోగం అంటేనే నిరంతరం ఒత్తిడితో కూడుకున్నదని అన్నారు. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో, ఎలాంటి ఆటంకాలు వస్తాయో తెలియని పరిస్థితి పోలీసు ఉద్యోగానికి ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటూ విధులు నిర్వహించడం ఒక్క పోలీసుకి సాధ్యమన్నారు. ఈ నేపథ్యంలో నిరంతరం ఒత్తిడితో పనిచేసే వారికి కొంత ఆట విడుపు అవసరమని ఆమె పేర్కొన్నారు. పని ఒత్తిడితో నిరంతరం విధులు నిర్వహించే పోలీసుల కోసం స్పోర్ట్స్ మీట్ లాంటివి నిర్వహించడం ద్వారా శారీరక మానసిక ఉల్లాసం కలిగి విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని సుచరిత ప్రకటించారు. మరి ఈ రోజు అంతే ఉత్సాహంగా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ లో కూడా పార్టిసిపేట్ చేయడానికి రావడమే కాకుండా మన ఎస్పీ గారు చెప్పారు, గత వారం రోజులుగా మరి ఎంతో కష్టపడి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. మనం చూస్తే వివిధ రకాల వృత్తులు ఉన్నప్పటికీ కూడా ఒక పోలీస్ వృత్తి మీద ఎంతో మమకారంతో, ఎంతో ప్యాషన్తో మరి మీరు రకరకాల శారీరకంగా అన్ని పరీక్షలు పాస్ అయ్యి తర్వాత కానీ మీరు రిటర్న్ టెస్ట్కి వెళ్ళరు. అంటే మీకు ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగానికి రావడం కోసం మీరు అనేక శారీరక శ్రమలకు ఎదుర్కొని మీరు ఈ యొక్క వృత్తిలో ఉంటూ ఉంటారు. గృహ హింస, మహిళ రక్షణ అన్న అంశంపై జడ్పీ మందిరంలో మంగళవారం అవగాహన సభ జరిగింది. మహిళా కమిషన్, మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయ, పోలీస్, రెవెన్యూ, మహిళా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. సమాజంలోని ఏ ఒక్క మహిళ గృహ హింసతో మగ్గిపోకుండా చూడాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గృహ హింస నిరోధక చట్టం తెచ్చే వరకు గృహంలో కొనసాగుతున్న హింసలు బయటకు తెలియలేదన్నారు. గృహంతో పాటు ఇంటా బయట వేధింపులకు, ఆకృత్యాలకు బలవపోకుండా చట్టంపైన, హెల్ప్ లైన్లపైన, దిశ యాప్ పైన వారికి అవగాహన కల్పించి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్, న్యాయ, మహిళా సంక్షేమ అధికారులపై ఉందని వాసిరెడ్డి పద్మ వివరించారు. జడ్పీలో న్యాయక విధులు కృష్ణయ్యతో పాటు మహిళా సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఆమె మాట్లాడారు. కానీ ఆ గృహంలో, ఆ స్వర్గసీమ అనేటటువంటి గృహంలో కూడా హింస ఉంటుంది అనేటటువంటిది చట్టం చేస్తే తప్ప అందరికీ కూడా అదే దాని ఇంపార్టెన్స్ అనేటటువంటిది మనకి గుర్తించడం సాధ్యపడలేదు. అంటే రోజువారీగా మనం అలవాటు పడిపోతూ ఉంటాం. రోజువారీగా ఇళ్లలో జరుగుతున్నటువంటి హింస, ఇళ్లలో ఆడవాళ్ళపైన, పిల్లలపైన జరిగేటటువంటి దీన్ని చాలా క్యాజువల్ గా తీసుకుంటాం మనం. ఇది ఒక, ఇది కూడా ఒక హింసేనా అనేటటువంటి పద్ధతిలో, అంటే కొడితేనో, చంపితేనో, పొడిస్తేనోనే హింస అనేటటువంటిది మన మైండ్ లో రిజిస్టర్ అయి ఉంటుంది, అదే హింస అనేటటువంటిది. కానీ హింస అనేటటువంటిది ఇళ్లలో ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎంత తెలియనటువంటి ఒక మానసిక కుంగుబాటు ఉంటుంది అనేటటువంటిది మనకి చట్టము, పార్లమెంట్ లో చర్చ జరిగేదాకా కూడా గృహ హింస అనేటటువంటిది దాన్ని ఒక ఇంటిలో జరిగేటటువంటి టార్చర్ ని దానిపైన కూడా ఒక చట్టం తీసుకురావచ్చు అనేటటువంటి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పార్టీ జెండా ఆవిష్కరించి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
బీసీ కులజన గణనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో బీసీలకు స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు. తెనాలి డివిజన్ పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు జరిగిన ఇంటర్వ్యూలు దరఖాస్తుదారులను ఇంటర్వ్యూలు చేసిన సబ్ కలెక్టర్ నిధి మీనా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.